ఈ ప్రేమానురాగాల మధ్య, ఈ ఆత్మీయతల మధ్య నిజంగా దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ మాట నెరవేర్చి మీ అందరి సమక్షంలో ఈరోజు మీ అందరి సంతోషాల మధ్య ఈ కార్యక్రమం జరుపుకోవడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నాం. దాన్ని మంచి కార్యక్రమంలో ఈరోజు పాల్పంచుకుంటా ఉన్నాం. నిజంగా ఈరోజు పెన్షన్ తీసుకుంటా ఉన్నా వీళ్ళందరి పరిస్థితిని కూడా లేకపోతే విడి రాత వల్ల అయితేనేమి తమకు ఆ ఉపాధ్యాయులకు ఆ విధంగా పెన్షన్లు అక్షరాల 3,000 రూపాయలు చేసి నేను కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాయి. ఈరోజు ఈ 4.5 సంవత్సరం ఈ దాదాపుగా 5 సంవత్సరాలు కావస్తా ఉన్నా ఈ 5 ఏళ్ల కాలంలో ఆ ప్రతి అవ్వాతాత చేతిలో పెన్షన్ అక్షరాల 147,000 రూపాయలు పెట్టడం జరిగింది. ఎవరికి పెన్షన్ కావాలన్నా కూడా అర్హత ఉంటే చాలు. అర్హత ఒక్కటే ప్రామాణికంగా ఈరోజు అడుగులు వేస్తా ఉన్నాం. ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా గ్రామ సచివాలయాలు వచ్చాయి. గ్రామ వాలంటీర్ వ్యవస్థ మేకల ఎత్తి కనిపిస్తూ ఉంది. ఈరోజు వివక్ష అనేది ఎక్కడా లేదు. ఈరోజు గ్రామంలో ఎవరు లంచం అడిగేవాడు కూడా ఎవడు లేడు. అర్హత ఉంటే చాలు. ఈరోజు ఎవరు కూడా కులం చూడటం లేదు, మతం చూడటం లేదు, ప్రాంతం చూడటం లేదు, వర్గం చూడటం లేదు, చివరికి ఏ పార్టీ అని చెప్పి కూడా ఎవరు అడగడం లేదు. మీ కష్టం నా కష్టంగా భావించి ఈరోజు ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అక్కకు ఈరోజు తోడుగా అండగా నిలబడే కార్యక్రమం ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతా ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆ అవాక్యుల పైన ఖర్చు చేస్తా ఉన్నది ఎంత అనంటే నెలకు 400 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయని పరిస్థితి. మార్పు గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో 39 లక్షల మంది పెన్షన్లు ఇస్తుంది. రాబోయే రోజుల్లో కుటుంబాలను చీవిస్తారు, చేస్తారు, అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు. మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా రాజకీయాలు చేయడం చేత కాదు. మీ బిడ్డకు తెలిసిన రాజకీయం ఒకటే. మా కార్యక్రమంలో మీ అందరితో పాటు మీ సంతోషాల మధ్య ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం మీ బిడ్డగా ఇంతకన్నా సంతోషం ఏదైనా ఉంటుందా అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను, సంతోషపడతా ఉన్నాను అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చిట్టిబాబు గారు ఓఏపీ పెన్షన్
అందరికీ నమస్కారం. మనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి నవరత్నాలు పథకం కింద ఎన్నో కార్యక్రమాలు ప్రజల యొక్క సంక్షేమం కొరకు చేపడుతున్నారు. దాంట్లో అతి ముఖ్యమైన కార్యక్రమం చాలా పెద్ద వయసు కలిగే వారు, అదేవిధంగా ఎవరైతే మనకు భర్త చనిపోయి ఒంటరిగా కుటుంబంని పోషించాల్సిన పరిస్థితిలో ఉన్నటువంటి మహిళలకి విడవ పెన్షను, అదేవిధంగా రకరకాల ఆర్టిషనరీ క్రాఫ్ట్స్ చేస్తున్నటువంటి పెన్షనర్సు, ఆరోగ్య పరిస్థితి బాగాలేక మంచంలోనే పడుకున్నటువంటి పెన్షనర్సు, వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద వచ్చేసి ఈ యొక్క కార్యక్రమంని చేపడుతున్నారు. ఈ పెన్షన్స్ వచ్చేసి 2019 నుంచి ప్రతి సంవత్సరం కూడా 250 రూపాయలు పెంచుతూ ఈరోజు 1 జనవరి 2024 తారీఖున మనకు 3000 రూపాయలకి పెంచి, ఏదైతే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు మనము గౌరవ ముఖ్యమంత్రి గారు కాకినాడలో లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం వచ్చేసి జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి మండలాల్లో కూడా ఆ ఒక్క నియోజకవర్గంకు చెందినటువంటి శాసనసభ్యులు నేతృత్వంలో జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా వచ్చేసి 8వ తారీఖు లోపల ఆ మండల్లో ఏ రోజైతే కార్యక్రమం జరుగుతుందో ఆ రోజే వాళ్ళకు కూడా ఈ పెన్షన్ అందించడం అనేది కూడా జరుగుతుంది. మన జిల్లాలో తీసుకుంటే ఇప్పుడు కొత్తగా శాంక్షన్ అయినటువంటి పెన్షన్తో కలిపి 3,09,952 పెన్షన్స్ మనకు మన జిల్లాలో అందజేస్తున్నాము. ప్రతి నెల కూడా వచ్చేసి దాదాపు 95,98,00,000 రూపాయలు ప్రతి నెల కూడా 1వ తారీఖున ఈ పెన్షన్ రూపంలో ప్రజలందరూ కూడా అందజేయడం అనేది జరుగుతుంది. ఇంకా కూడా మనకు వెరిఫై చేసి ఎలిజిబుల్ కలిగి సిద్ధమున్న పెన్షన్స్ ఇంకా కూడా ఒక 7,000 ఉన్నాయి. 5వ తారీఖున ముఖ్యమంత్రి గారు వచ్చేసి బయ్యాన్యువల్ శాంక్షన్స్ కార్యక్రమము ప్రారంభించిన తర్వాత ఆ పెన్షన్స్ కూడా వస్తాయని ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తూ, ఎవరైతే వాలంటీర్స్ అండ్ సచివాలయం సిబ్బంది అండ్ ఎంపీడీఓస్ మున్సిపల్ కమిషనర్స్ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారో ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.